సార్ పవన్ కళ్యాణ్ ఇంకొక మాట అంటున్నారు, నేను కేంద్రంలో ఉన్న పెద్దలకు చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆటాడించే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. ఎవరు ఎవరిని ఆటాడిస్తారో భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది, భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది ఎవరు ఎవరిని ఆటాడిస్తారో. మీరు చెప్తే మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ ఏవో శిక్షలు వేస్తారు, అరదండాలు వేస్తారు, దేశ బహిష్కరణ చేస్తారనుకుంటే ఏం సార్ ఇదేమైనా తమాషా కాదు? నేను చెప్తే ఆంధ్రప్రదేశ్ని ఏది పూరి ముద్దలా సాగుట్టి చేసుకొని తింటానండి, కుదరదు. అది ప్రజాస్వామ్యం, ఇసే పార్లమెంటరీ డెమోక్రసీ. నువ్వు చెప్తే చేస్తే మరింకెందుకు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు? ప్రజలు ఎందుకు? ప్రజల తీర్పు ఎందుకు? దిస్ ఈజ్ ఎలక్టెడ్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఏంటి మీరు చెప్పి చేస్తారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వదిలి అందరూ వెళ్ళిపోవాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళతో చెప్తున్నారంట. అందరూ ఎవరు వెళ్ళరు, జనం హ్యాపీగా ఉంటారు. మీరిద్దరే సేఫ్ డెన్స్ చూసుకోండి. మీ ఇద్దరి మీద కూడా ఆయనకి ఏ విధమైనటువంటి ద్వేషం కానీ ఏ విధమైనటువంటి కసి కానీ ఆయనకి ఏముండదు, ఆయనకి ఆలోచన ఉండదు. ఈజ్ ఎ గ్రేట్ హ్యూమనిస్ట్. ఆయన గొప్ప మానవతావాది. మనకి తెలుసు, శత్రువునైనా ప్రేమించే మనస్తత్వం కలిగిన వ్యక్తి. మీకు ఇబ్బంది ఏం లేదు, ఆలోచన అక్కర్లేదు. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మీకు బ్రహ్మాండమైనటువంటి రక్షణ కల్పిస్తారు. మీరు ఆలోచన పెట్టుకోవక్కర్లేదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి సింహాసనం వదిలి పులివెందుల పారిపోవాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్. సంక్షేమం, అభివృద్ధి, పేదలు పరితపిస్తున్నటువంటిది, వాళ్ళ పేదరికాన్ని పోగొట్టి క్వాలిటేటివ్ లైఫ్ వాళ్ళకి అందించాలి. వాళ్ళ పిల్లలు ప్రపంచ విజ్ఞాన ప్రపంచంలో ఏలికలుగా రావాలి, కావాలి. ఆ కల వైపు ఆయన వెళ్ళిపోతున్నాడు. అది వీళ్ళేమో ఇక్కడ లిల్లీపుట్స్లో గెంతుతున్నారు. ఆయనేమో ఒక పెద్ద విశాలమైన ఆశయంతో ముందుకెళ్ళిపోతున్నారు. ఆశయం ముందు వీళ్ళేంటి? ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ పనికిమాలని వాగాడంబరాలు, ప్రగల్భాలు తప్ప ఏమన్నా ఇందులో? ఆయన పులివందులు వెళ్ళిపోతాడా? సింహాసనం ఖాళీ చేయమని చెప్పలేదు. నువ్వెవరు? ప్రజలు ఉండమంటూ ఉంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు? ప్రజలు ఇవాళ ఉండయ్యా, మీరు 10 కాలాలు పాలించండి. మా పిల్లల భవిష్యత్తు కోసం, మా బ్రతుకుల కోసం, మా క్షేమం కోసం మీరు ఉండండి అని చెప్పి రాష్ట్ర ప్రధాని కోరుకుంటున్నప్పుడు నువ్వు పులివందులు వెళ్ళిపోమని చెప్తారు ఏందయ్యా? ఇది ఎక్కడ బాధ ఇది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఒకవేళ బీజేపీ, ఈ మూడు కలిసినా కూడా మీరు వైనాట్ 175 దర్జాగా అప్పుడే ఇంకెక్కువ వస్తాయి మాకు. ఎంతమంది అయినా వాటర్ ఓట్ వేయాలి కదయ్యా. నేను సతీష్ ఓట్ వెళ్ళా, మీ ఇద్దరు ఓట్ అయ్యొచ్చా, మీరు ఓట్ వేయండి వేస్తాడా? ఎందుకు వేయాలా? మీరు ఇద్దరు ఓట్ అయిపోతే వేయాలా? మీరు నిన్న దాకా తనుక్కున్నారు. మీరు ఈవేళ మ్యాక్సిన్ ఓడించాలని చెప్పి మీరు ఇద్దరు ఓట్ అయిపోతే మీకు ఓట్ వేయాలా? సార్, ఈరోజు రేట్ ఆఫ్ లిటరసీ పెరిగింది. ప్రసార మాధ్యమాలు, ప్రచార మాధ్యమాలు ఇళ్లలోకి ఉన్నాయి. సామాన్యుడి ఇంట్లో టీవీ ఉంది, వాడు రిమోట్ పట్టుకొని చూస్తే మొత్తం తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నటువంటిది. మనకంటే బాగా సెన్సిటైజ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరు ఒకటైనా ఆ ఒక్క ఉన్న ఓటు ఒకటే కదా, ఓటు ఎవరికైనా ఒకటే. ఆ ఒక్క వాటర్కు మాత్రం జగన్మోహన్ నిడుతూ ఉన్నాడు. అందుకే జనం జగన్ మమేకమై వెళ్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఎవరేం చేయలేరు.